ఆది కాండము 29:26. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తన మేనమామైన లాబాన్ దగ్గర ఉన్నాడు. ఉండి ఉన్నప్పుడు తను కొలువు చేస్తున్నప్పుడు తనతో లాబాన్తో ఒప్పందం చేసుకున్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే తన చిన్న కుమార్తె రాహేల్ని తను పెళ్లి చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నప్పుడు లాబాన్ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే రాహేల్ అందగత్తె అని ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆయన అక్కడ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసినాక 7 సంవత్సరాలు కొలువు చేస్తే కదా నా భార్య నాకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన అక్కడ ఉన్నవారి లాబాను తన మేనమామైన లాబాను అక్కడ ఉన్నవారందరిని సమకూర్చి విందు చేసి ఆ చీకట్లో జబ్బు కళ్ళలు లేయని తన పెద్ద కుమార్తెని ఆయనకు భారీగా ఇచ్చాడు. ఉదయం చూసినప్పుడు తను మోసపోయానని గ్రహించి యాకోబు అడిగాడు లాబాన్ని, నేను నీ చిన్న కుమార్తె రాహేల్ కోసం కదా కొలువు చేశాను, నువ్వు నన్ను మోసపుచ్చి పెద్ద కుమార్తెనిచ్చావేంటి అని అడిగినప్పుడు ఈయన అంటున్నాడు ఈ మాట లాబాన్. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు అంటున్నాడు. అంటే తన దేశ మర్యాద కాదు, పెద్దదానికంటే చిన్నదానికి పెళ్లి చేయటం తన దేశ మర్యాద కానప్పుడు తను పెద్ద కుమార్తెకి 7 సంవత్సరాలు కొలువు చేస్తున్న సమయంలో తన పెద్ద కుమార్తెను లేయక పెళ్లి చేయాలి కదా, వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయకుండా ఎందుకు రహస్యంగా రాహేల్ కోసం తను కొలువు చేస్తుంటే లేయ మీద తనేమి ఇష్టం పెట్టుకోలేదు కదా, ఎందుకు అంటగట్టినట్టుగా మరి యాకోబ్కి లేయని జబ్బుగల లేయని ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే ఆదికాండ 30:27. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా, నా మాట వినము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శేఖరం చూసి తెలుసుకుంటున్నానని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్ ఎందుకు అంటే యాకోబు అడుగుపెట్టిందంతా దేవుడు ఆశీర్వదిస్తూ మొదలుపెట్టాడు, యెహోవా దేవుడు ఆశీర్వదిస్తూ మొదలుపెట్టాడు. కాబట్టి 7 సంవత్సరాలు కొలువు చేస్తే తను వర్ధిల్లుతున్నాడు లాబాను. లాబాను సంపద మందులు అన్నీ వర్ధిల్లుతున్నాయి. కాబట్టి ఈయన 7 సంవత్సరాలు అయిపోయాక రాహేల్నిచ్చి పెళ్లి చేసేస్తే తను వెళ్ళిపోతాడు తన దేశానికి, వెళ్ళిపోతే తన సంపద ఆగిపోద్దని వారి కుమార్తెల మనసు తెలుసుకోకుండా రాహేల్కి యాకోబు అంటే ఇష్టమని తెలిసి కూడా, మరి యాకోబు కూడా రాహేల్ అంటేనే ఇష్టమని తెలిసి కూడా ఇష్టాలతో ఏం సంబంధం లేకుండా వారి హృదయములతో వారి కుమార్తెల మనసులు కూడా తెలుసుకోకుండా రహస్యంగా తన అభిప్రాయాన్ని మాత్రమే జబ్బుకళ లే అని యాకోబుకి అంటగట్టినట్టు చూస్తున్నాం. ఎందుకు అంటే ఆయన వెళ్ళిపోతే తనకు ఆశ్రయం ఆగిపోద్ది. కాబట్టి ఈ కూతుర్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి అంటగట్టేసేసాడు. మరలా అప్పుడు ఇప్పుడైనా వెళ్ళిపోతాడేమో, 7 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోతాడేమో అని అనుకుని మరలా అంటున్నాడు, ఈ వారం ఏమిది పూర్తి చేయి లే, అది రాహేల్ని కూడా నీకు ఇస్తాను, ఆమె కోసం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమంటున్నాడు. అంటే రాహేల్ కోసం 14 సంవత్సరాలు కొలువు చేయమని చెప్పాడు. ఎందుకంటే తనకు సంపదలు పెరగటం కొరకు, తన స్థితిగతులు పెరగటం కొరకు. అందుకొనికి యాకోబుని అట్టిపెట్టాడు. ఇక్కడ మనం 31:10 మొదటి వచనం చూస్తే లాబాను కుమారులు, మనకు తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించని చెప్పుకుని అని రాయబడింది. ఎందుకు వీళ్ళు అలా చెప్పుకుంటున్నారు? న్యాయంగా అయితే లాబాను లేనివాడే. అబ్రహాము దాసుడు ఎలియాజర్ వచ్చినప్పుడు రిబ్కాకి ముక్కు పొడక లేక చేతులకి కడియాలు ఇచ్చినప్పుడు అక్కడికి బావి దగ్గరకు చూసి బావి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు లాబాను. లాబాను వాళ్ళు లేనివాళ్లే. కానీ యాకోబు చేతికరతోనే యొర్దాన్ నదిని దాటి వచ్చాడు, ఏమి లేకుండానే వచ్చాడు. కానీ యాకోబు దేవుని ఆశీర్వచనంతో వచ్చాడు. అబ్రహాము వాగ్దానానికి వారసుడిగా వచ్చాడు. దేవుని ఆశీర్వచనం ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అడుగుపెట్టిన దీవించబడుతుంది. దేవుని బిడ్డ ఏమి లేనివాడైనా ఆ ఇంటికి లేక ఆ ఇంటికి కోడలుగా కానీ అల్లుడుగా కానీ లేక ఏ విధంగా ఆ ఇంటికి వచ్చి ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటికి అతను ఏమి తీసుకురాకపోయినా ఆ బిడ్డ ద్వారా ఆ ఇంటికి ఆశీర్వచనం వస్తుంది. అందుకే యోసేపు కూడా పొతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక బారిసుగా అమ్మబడ్డాడు. కానీ పొతిఫర్ ఇంట్లో మరి చాలా సంపద వచ్చినట్టుగా ఆయన అడుగుపెట్టినంతా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. దేవుని ఆశీర్వచనంతో వచ్చిన బిడ్డ ఏమి తీసుకురాపోయినా, వెండి బంగారాలు తీసుకురాపోయినా, ధనాన్ని తీసుకురాపోయినా, కట్నం తీసుకురాపోయినా, ఆస్తిపాస్తులు తీసుకురాపోయినా దేవుని పేరట వారు వచ్చారు కాబట్టి వారు రావటమే అది దేవుడు దీవిస్తూ మొదలు పెడతాడు. దేవుని ద్వారా వారికి ఆ ఇంటికి ఆశీర్వచనం వస్తుంది. నరుల ద్వారా వచ్చేది కొంచెం ఆశీర్వచనే, కానీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వచనం శాశ్వతమైన ఆశీర్వచనం, అది బహువిస్తారమైన ఆశీర్వచనం. కాబట్టి దేవుని పేరట వచ్చే బిడ్డలు దీవించబడిన బిడ్డలు కాబట్టి, దేవుని దీవెన ఉన్న బిడ్డలు కాబట్టి వారి ద్వారా ఆ ఇంటికి ఆశీర్వచనం వస్తుంది.
ఇక్కడ యాకోబు ద్వారా ఆశ్రయించిన వచ్చింది కాబట్టి తను గ్రహించుకుని శకునం చూసి తెలుసుకుని ఆయన ఉండాలని తన దగ్గర ఇంకెక్కువ రోజులు ఉండాలని ఇద్దరు భార్యలకి కొలువు చేసి ఇద్దరు భార్యల కోసం చేసినా సరే మరలా తన మందల మేపదాకా ఉండమని బతిమాలుకున్నట్లుగా మరలా 6 సంవత్సరాలు ఉండమని బతిమాలుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని పేరట ఉన్న మనం ఆశీర్వదించబడిన వారం. మనం అడుగుపెట్టింది దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దేవుని పేరట మనం కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు ఆయా కుటుంబాలలో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వచనం ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డల వారి గ్రహించుకుని దేవుని ఆశీర్వచనం లోకం ఆశీర్వచనం వైపు కాదు కానీ లోకం వచ్చే సంపదల వైపు కాదు కానీ దేవుడిచ్చే ఆశీర్వచనం వైపు చూసినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అటు కృప వాక్యం ఉంటాను బిడ్డలకు దేవుడు దయచేయను గాక, అటు గ్రహింపు దయచేయను గాక. ఆమేన్.